ఇంతకుముందు వీడియోలో మనం బైబిల్ చరిత్రను ఎందుకు పఠించాలి, బైబిల్ చరిత్ర యొక్క ఉద్దేశం, చరిత్ర యుగములు, పాత నిబంధన చరిత్ర కాలంలకు సంబంధించిన అంశాలని మనం చూసాం. ఈ వీడియోలో పాత నిబంధన రచనల చర్చనీయ అంశాలని మనం చూద్దాం. బైబిల్ వెలుగులో జీవం, బైబిల్ వెలుగులో జ్ఞానం, బైబిల్ వెలుగులో సత్యం, బైబిల్ వెలుగులో సమస్తం, బైబిల్ చరిత్రే సజీవం, బైబిల్ చరిత్రే సజీవం, బైబిల్ చరిత్రే సజీవం. పాత నిబంధన రచనల చర్చనీయ అంశంలో ఆది కాండము, ఇది ఆరంభముల గ్రంథము. నిర్గమ కాండంలో బానిసత్వం నుండి జాతిగా రూపొందడం చూస్తాం. లేవీయ కాండంలో చట్టముల గురించి చదువుతాం. సంఖ్యాకాండంలో అరణ్య ప్రయాణములు, ద్వితీయోపదేశ కాండంలో మోయాబు మైదానంలో ఉజ్జీవము గురించి, యెహోషువలో భూవాగ్దానపు నెరవేరు గూర్చి, న్యాయాధిపతిలో ప్రతి ఒక్కరూ తన దృష్టిలో మంచిదిగా చేసినప్పుడు జరుగు విశ్లేషణల గురించి, రూతు ప్రేమ యొక్క నమ్మకత్వం గురించి, సమయలు గ్రంథంలో మార్పు చెందు సమయము, రాజుల గ్రంథాల్లో ప్రవక్తలు మరియు రాజుల గురించిన విశ్లేషణ, దీనవృత్తాంతముల్లో యాజకులు రాజుల గురించిన విశ్లేషణను చూస్తాం. అలాగే యజ్రాలో చెరబట్టిన వారు రెండుసార్లు తిరిగి రావడం, దేవాలయపు పునర్నిర్మాణం, సంస్కరణలు, నెహెమ్యాలో ఎరుషలేము పట్టణ పునర్నిర్మాణం, ఎస్తేరులో నశింపకుండా యూదులను కాపాడడం, యోబులో నీతిమంతులు శ్రమపడేది ఎందుకు అనే విషయాల్ని చూడడం, కీర్తనలు యూదుల కీర్తనల పుస్తకం, సామెతలకు జ్ఞానులకు మాటలు ధన్యకరమైన జీవితం, ప్రసంగి భూమి మీద మనం ఏమి చేయాలి, పరమగీతము ప్రేమ సౌందర్యము, యెషయా మెస్సియాను గూర్చిన ప్రవక్త, ఇర్మియా విలపించు ప్రవక్త, విలాపవాక్యములు ఐదు దుఃఖకరమైన పాటలు, ఎహెజ్కేలు కేబారు నది తీరాన ప్రవక్త, దానియేలు ఉద్దేశము ప్రార్థన ప్రవచనంతో కూడిన ప్రవక్త, హోషేయ చితికిపోయిన కుటుంబము గల ప్రవక్త, యావేలు మిడతల తెగులు పెంతకోస్తు ప్రవక్త, ఆమోసు సాంఘిక న్యాయములు సాహిత్య నడక గల ప్రవక్త, ఓబాద్య ఏదోము గురించిన విశ్లేషణని చూస్తాం, యోన పరజన ద్వేష బుద్ధి గల ప్రవక్త, మీక పేదలకును అనేకార్థములు స్ఫురించినట్లు చెప్పు ప్రవక్త, నహూము నినేవే సమాధి గీతము, హబాకుకు మరియు ఇంకను అనే ప్రవక్త, జెఫన్య న్యాయ నిర్ణయ జ్యోతి కలిగిన ప్రవక్త, ఇది మనం జెఫన్య 1:12 చూడొచ్చు, హగ్గాయి చరణాంతరము యథార్థముగా హెచ్చరించు ప్రవక్త, జకార్య చరణాంతరము సాంకేతికముగా హెచ్చరించు ప్రవక్త, మలాకి చివరి మాటలను చెప్పిన ప్రవక్త, యుగాంతముకివ్వబడిన దేవుని వాక్యము. అలాగే హెబ్రీ బైబిల్లోనూ 3 ముఖ్యమైన భాగాలు. మొదటిది ధర్మశాస్త్రం, వీటిని తోరా అంటాము. ఇవి 5 పుస్తకాల కలయిక. ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. రెండవది ప్రవక్తలు, ఇది నెబియం అంటారు. 8 పుస్తకాలు. ఇందులో ముందటి ప్రవక్తలు, తర్వాతి ప్రవక్తలుగా రెండింటిని డివైడ్ చేసి ఉంటాయి. ముందటి ప్రవక్తల్లో యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు. తర్వాత ప్రవక్తల్లో యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, 12 పుస్తకాలు. ఇవి చిన్న ప్రవక్తలు కూర్చినవి. మూడవది రచనలు, కేతుబీమ్ అంటారు. ఇవి 11 పుస్తకాల కలయిక. అందులో మొదటివి కీర్తనలు, సామెతలు, యోబు. రెండవది మెగిల్లోత్, ఇందులో పరమగీతము, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, హెస్తేరు. మూడవది దానియేలు, హెజ్రా, నెహెమ్య, దీనవృత్తాంతములు. హెబ్రీలో నుండి గ్రీకుకు తర్జుమా అయిన బైబిల్ని చూద్దాం. వీటిని సెప్టుజెంట్ యొక్క 4 ప్రధాన భాగములుగా చూస్తాం. మొదటిది ధర్మశాస్త్రము, దీన్నే పంచకాండాలు అంటాం, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. రెండవది చరిత్ర, 12 పుస్తకాలు, యెహోషువ నుండి ఎస్తేరు వరకు. మూడవది పద్యకావ్యము, 5 పుస్తకాలు, యోబు నుండి పరమగీతం వరకు. నాలుగవది ప్రవచనము, 17 పుస్తకాలు, యెషయా నుండి మలాకి వరకు. ఇందులో పెద్ద ప్రవక్తల పుస్తకాలు, యెషయా నుండి దానియేలు వరకు 5 పుస్తకాలు, చిన్న ప్రవక్తల పుస్తకాలు, హోషేయా నుండి మలాకి వరకు 12 పుస్తకాలు. ఈ వీడియోలో మనం పాత నిబంధన రచనల్లో ఏముందన్న విషయాన్ని చూసాం. వచ్చే వీడియోలో ఆది కాండముకు సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.